Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులకు మార్గం ఏర్పడినట్లేనా? రాజధాని అమరావతిపై జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని అంశాలపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను చూసిన తర్వాత ప్రభుత్వంతో పాటు మామూలు జనాల్లో కూడా మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అనుకుంటున్నారు. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏమిటంటే, మొదటిది రాజధాని లేదా అభివృద్ధి అన్నది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత, అధికారమే అని చెప్పేసింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం తప్పని తేల్చేసింది. 6 మాసాల్లో రాజధానిని నిర్మించాలన్న హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. అసలు రాజధాని నిర్మాణంలోనూ అభివృద్ధిలోనూ హైకోర్టు జోక్యం చేసుకోవడం ఏమిటని ఆశ్చర్యపోయింది. ప్రభుత్వం చేయాల్సిన పని కూడా హైకోర్టే చేసినట్లయితే ఇక ప్రభుత్వం కేబినెట్ ఉన్నది ఎందుకంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా చేసిన ఇలాంటి వ్యాఖ్యల కారణంగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు కూడా అనుకూలమే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాలను వ్యక్తం చేసేదే కానీ ఇదే ఫైనల్ జడ్జిమెంట్ కాదు. విచారణ సందర్భంగా జడ్జీలు అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. అవన్నీ తమకు అనుకూలంగా ఉందని ఇరు వర్గాలు ఎవరికి వారు సంబరపడవచ్చు. అయితే ఆ వ్యాఖ్యలన్నీ ఫైనల్ జడ్జిమెంట్లో ప్రతిఫలించకపోవచ్చు. అలాగే చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా తీర్పు రానవచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలను బట్టి ఇటు ప్రభుత్వం లేదా ప్రత్యర్థులు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే కుంగిపోవాల్సిన అవసరమూ లేదు. అయితే కేసును విచారించిన ఇద్దరు జడ్జీల్లో ఒకరైన కేఎం జోసెఫ్ ఒక మాట అన్నారు. తన రాష్ట్రం కేరళలో సచివాలయం, తిరువనంతపురంలో హైకోర్టు, ఎర్నాకులంలోనూ ఉన్న తమకెప్పుడు సమస్య రాలేదని, అలాంటిది ఏపీలోనూ ఎందుకు సమస్య వస్తుందని ఆశ్చర్యపోయారు. దీన్ని బట్టి సెక్రటేరియట్, హైకోర్టు ఒకే చోట ఉండవలసిన అవసరం లేదని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయంగా అర్థమవుతుంది. ఇలాంటి వ్యాఖ్యల వల్లే మూడు రాజధానులకు అనుకూలంగానే అంతిమ తీర్పు ఉంటుందని మంత్రులు భావిస్తున్నారు.